నన్ను 10 మంది గుర్తిస్తున్నారంటే దానికి కారణం అమ్మ తన కడుపులో నాకు స్థానాన్ని కల్పించి కష్టాలతో నడిచి మరీ నన్ను కన్నందుకే. ఈ మదర్స్ డే సందర్భంగా మీతో ఒక చిన్న కథను పంచుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే, ఒక వ్యక్తికి భూమి మీద ఎవ్వరికీ రాని కొన్ని సందేహాలు అమ్మ అనే సృష్టి దేవత మీద వచ్చాయి. అవేంటంటే, అమ్మ అసలు నన్ను ఎందుకు కన్నది, అమ్మ కడిపించి అసలు ఎందుకు అందరు పుడతారు, ఇలా నడవాలి అలా తినాలి, ఆఖరికి స్కూల్లో కూడా అమ్మే జాయిన్ చేస్తుంది, ఇంకెవ్వరు ఎందుకు అలా చేయరు, సమాజంలో పిలుచుకోవడానికి ఇన్ని బంధాలున్నా అమ్మనే పేరుకే ఎందుకు అంత ప్రత్యేకత, అందరూ ఏ బాధలు వచ్చినా అమ్మతో ఎందుకు ఫోన్ చేసి చెప్పుకుంటారు, ఇంకెవరితో ఎందుకు అలా చెప్పుకోలేరు, ఏ పేరు చెప్పినా ఎమోషన్ అవ్వని మనిషి అమ్మ పేరు వినగానే ఎందుకంత ఎమోషన్గా ఫీల్ అవుతాడు, దానికి కారణం ఏంటి, అసలు సమాజంలో మంచి పేరు కొట్టేయడానికైనా అమ్మ ఇలా మంచి పనులు చేస్తూ అందరి దగ్గర మంచిగా గుర్తింపు సాధిస్తుంది. తన ఈ సందేహాలన్నీ తీరేదలనే ఆలోచనతో అమ్మతో గడపాల్సిన అమృతమైన రోజులన్నీ సందేహాలకు ముడిపెట్టాడు ఈ వ్యక్తి. ఇలా కొన్ని రోజులు గడిచాక తన అమ్మను కోల్పోయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఈ వ్యక్తి. కానీ ఈ వ్యక్తి సందేహాలన్నిటికీ సమాధానం తన భార్య 9 నెలల గర్భం మోసి ఒక పిల్లాన్ని భూమి మీద పరిచయం చేయించినప్పుడే తెలిసింది అమ్మ అంటే ఏంటో అని. తన భార్య ఒక అమ్మగా మారి ఎన్నో బాధలు పడి ఒక రూపాన్ని బయట ప్రపంచాన్ని పరిచయం చేశాక తన సందేహాలన్నింటినీ చెరిపేసి అమ్మ అంటే అసలు ఏంటో తెలుసుకుని అమ్మ గురించి ఈ విధంగా స్మరించుకున్నాడు. నేను నీ కడుపులోంచి బయటికి వచ్చాక కొన్ని రోజులు అయిన తర్వాత నా పెదవులు పలికిన మొదటి పదం అమ్మ అమ్మ. ఈ ఒక్క సాక్ష్యం చాలదా, నా జీవితం అంటే నువ్వే అని. కానీ జీవితాంతం జీవం లేనట్టు జీవించిన నన్ను మన్నించమ్మ. ప్రతి ఒక్కరూ వారికి ఏ సమస్య వచ్చినా ముందు అమ్మ అని నీతో సమస్య చెప్పుకుంటారు, తర్వాత ఆ సమస్య తీర్చమంటూ హాస్పిటల్స్ ఆలయాల చుట్టూ తిరుగుతారు. కానీ ఈ సమస్యలను తీర్చగల శక్తి గల అమ్మ మనకు ఉందని భావించరు నాలాంటి వాళ్ళు. నాకు ఈ సమాజంలో ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా ఎందులోనైనా ఓటం చూసినా ఏం పర్వాలేదంటూ నా గమ్యం చేరడం ఒక ఆయుధంలో నా పక్కనే నిలబడ్డావు. నా పక్కనేమో నన్ను ఆదరించక ఏవేవో ఆలోచనలతో అలసిపోయాను. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నీవే. నాకు జన్మను ప్రసాదించినందుకు నేను ఒకటే అడుగుతున్నా అమ్మ, ఇంకో జన్మ అంటూ ఉంటే మళ్ళీ నాకు అమ్మగా నేను నీ కొడుగ్గా పుట్టించు. దయచేసి ఈసారైన ఈ చెడ్డ బుర్రలో సందేహాలను ధ్వంసం చేసి నీ ప్రేమను నింపుకుంటాను. నువ్వు మళ్ళీ నాకు జన్మనిచ్చి నీకు జీవితాంతం సేవలు చేసే అదృష్టం నాకు రావాలని నా దేవత నిన్ను ఒక భక్తుల్లా కోరుకుంటున్నా అమ్మ. నాకు నీ విలువ నిన్ను కోల్పోయాక తెలిసినా ఇంకెవ్వరు ఇలా నాలా కాకుండా నీ విలువ లోకానికి చెబుతా అమ్మ. ప్రస్తుతం మన సమాజంలో నడుస్తుంది ఇదే. అసలు అమ్మ విలువ తెలుసుకోమేంటి, అసలు మనం అసలు విలువలంటే ఏంటో మనం నేర్చుకుంది అమ్మ దగ్గరే కదా. దయచేసి అమ్మ మీ నుంచి దూరంగా ఉంటే మీ దగ్గర తీసుకుని ఆరాధించండి, శాశ్వతంగా దూరం అయితే మీ గుండెలో పూజించండి. అమ్మంటే చెప్పుకునే చిన్నమాట కాదు, తన గుండెలో నీకు స్థానాన్ని ఇచ్చి నీ గుండె బయటకు వచ్చేలా చేసిన శక్తి. అమావిషమనే కాదు, ఒక అమ్మాయిని కూడా మనం మగువాని ప్రేమగా పిలిచి మానభంగం చేసి చంపేస్తున్నాం. మనుషులం కదా మనం, కొవ్వొత్తులు ర్యాలీలు చేసి వీడియోలు చూసి కన్నీటి బొట్టులు రాల్చి కానించేస్తున్నాం. కొవ్వొత్తులా కరిగిపోయిన అమ్మాయి జీవితానికి మీరు కాచే కన్నీటి చుక్కలు కాసేపు ఆపి ఇలాంటి పనులు చేయాలని వారు చొక్కలు చిదిగేలా కొట్టండి. కాలాలే ఇప్పుడు నేను తర్వాత నువ్వు అని వర్షాకాలంలో వర్షం, చలికాలంలో చలి, వేసవికాలంలో వేడి వస్తున్నాయి. అలా అమ్మాయిని చూడగానే నీలానే నా చెల్లి అలానే అమ్మ నాకు కూడా ఉన్నారని మీరెందుకు ఆలోచన